మండల అధికారులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా ఈ కార్యక్రమం ప్రతి కుటుంబాన్ని పలకరించడం, కుటుంబాలతో మమేకమవడం, కుటుంబాలకు సంబంధించినటువంటి లబ్ధి, ఆ కుటుంబాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందుకుంటున్నటువంటి సంక్షేమ పదాలు వివరాలు తీసుకోవడం, ఎక్కడన్నా ఏదన్నా అర్హత కలిగి ఉంది, ఆ కుటుంబానికి రావాల్సినటువంటివి చెందవలసినవి లేకపోతే వాటిని అందించడం అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలపై ఈ కార్యక్రమం. పార్టీ పరంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సజావుగా సాధ్యంగా సాగిస్తున్నారు. కాకపోతే తెలుగుదేశం పార్టీ మాత్రం తట్టుకోలేకపోయినటువంటి పరిస్థితి. మేము పదే పదే చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కోరేది, లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ అడిగేది. ఈరోజు ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు మీకు ఎక్కడైనా వచ్చాయా? ఏంటంటే మీరు అమ్మఒడి ఇచ్చారా, రైతు భరోసా ఇచ్చారా, ఏతన నేస్తం ఇచ్చారా, మత్స్యకార భరోసా ఇచ్చారా, అమ్మఒడి ఇచ్చారా, జగనన్న విద్యాదీవెన ఇచ్చారా, వసతి ఇచ్చారా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రజలకు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి చంద్రబాబు ఒకరోజు ఇస్తే ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పులు పాలైపోతున్నాం అంట, ఒకరోజు ఇవన్నీ నేను కొనసాగిస్తున్నాను అంట. అంటే చెప్పగానే చంద్రబాబు చెప్పేటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల అప్పులు పాలైపోతున్నాం కాబట్టి ఏమనాలి అంటే, ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది, నేను కూడా వస్తే ఇవి చేస్తాననేటువంటి మాట లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి రాయడం రాయించడం ఇవన్నీ చేసేదండి. మరలా ఈరోజు ఒక నాయకుడు తయారయ్యాడు యువగళం అని చెప్పి నేను గళం వినిపిస్తానండి. ఓడిపోయాడు మన ఎన్నికలు, అంతకుముందు ఎన్నికలు అసలు గెలవలేదు, గెలవకుండానే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో రామారావు దగ్గర పార్టీ పేరుకున్నటువంటి వ్యక్తులు నారావారి పార్టీ అయిపోయింది, ఎన్టీఆర్ పార్టీ నారావారి తెలుగుదేశం అయిపోయింది. దానికోసం పాపం కొడుకుని ముందుగా మంత్రిని చేయాలి, ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆయన కార్యాచరణ ప్రణాళిక చూస్తే ఆయన మంత్రి చేశాడు, బ్రహ్మాండమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఇచ్చాడు, ఐటీ ఇచ్చాడు, రూరల్ డెవలప్మెంట్ ఇచ్చాడు, గ్రామానికి సంబంధించి ప్రజలతో మమేకం కావడానికి. ఆ రోజు ఇప్పుడు కూడా పాపం తన గళం వినిపించలేకపోయినటువంటి లోకేష్ ఈరోజు అధికారం కోల్పోయాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గళం వినిపిస్తానన్న దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, మా నేత రాజశేఖర గారు పాదయాత్ర చేశాడు అధికారంలోకి వచ్చాడు, చంద్రబాబు నాయుడు దొంగయాత్ర చేశాడు పాదయాత్ర అధికారంలోకి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు అధికారంలోకి వచ్చాడు, ఇప్పుడుతో చంద్రబాబు నడవలేడు. ఎందుకు నడవలేడంటే చంద్రబాబు నాయుడు పూర్తిగా జ్ఞాపక శక్తి పోయింది, ఎవరేం చెప్తున్నారో అర్థం కాకుండా. అందుకే మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు మైకు పట్టుకొని మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా లేదు, ఎందుకంటే ఆ కాగితాలు చూసుకోవాలి కాబట్టి, ఆ కాగితంలో ఏం రాస్తుందో చూసుకోకపోతే చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి పరిస్థితులు. అందుకే మెడకు ఒక మైకు తగిలించుకొని ఈ కాగితాలన్నీ చూసుకుంటున్నాడు ఏం మాట్లాడాలని. అంటే ప్రతిదీ చూసుకొని తప్ప ఏది చేయలేనటువంటి ఇటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమనేటువంటిది ప్రజలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కూడా నేను పాదయాత్ర చేసి నా గళం వినిపిస్తానంటే అపస్వరాలు తప్ప, ఎక్కడ అపశృతులు తప్ప, ఎక్కడ కూడా ఆయన వల్ల ఒరిగేది ఏమి ఉండదు. దానికి సంబంధించి ఆయన ఎట్ట చేయడో చూస్తాం, ఎట్ట ఆపుతారో చూస్తామని చెప్పి ఏముంది, మామూలుగా సాధారణంగా సామెతుంది, ఆపేది ఆపేది మామూలుగా ప్రభుత్వం అనేటువంటిది ఆపాలని ఎప్పుడు ఆలోచన చేయడం లేదు. జీవో నెంబర్ 1 చూస్తే ఈరోజు ప్రభుత్వం ఆపాలనే లక్ష్యం కాదు, ప్రజలను కాపాడాలనేటువంటి లక్ష్యం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో పాపం చంద్రబాబు, చంద్రబాబు నాయుడు కొడుకు ఇద్దరు కలిసి ఏదో ఒక విధంగా అధికారమే పరమావధిగా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అందులో భాగంగా పాపం ఈరోజు కొత్తగా తాను నడవలేకపోతున్నాడు కాబట్టి, నడవలేడు కాబట్టి, వయసు అయిపోయింది కాబట్టి, ముసలివాడు అయిపోయాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే నేను నడవలేను, ఇక నాకు అధికారం చివరి ఎన్నిక, మమ్మల్ని ప్రకటించాడు నేను చివరి ఎన్నిక కాబట్టి నా కొడుకును వారసుడిగా ప్రకటించి మేము ముందుకు పంపిస్తున్నాను అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి. ఇంత సువిశాలమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి భాష తెలియనటువంటి వాడు, మాట్లాడలేకపోయేటువంటి వాడు, కనీస అవగాహన లేనటువంటి వాడు, అన్ని అవలక్షణాలు ఉండేటువంటి వాడు, అటువంటి వాడు దిక్కేటువంటి తెలుగుదేశం పార్టీకి ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనల్ని చీకొడతారేమో, నోట్లో ఊస్తారేమో అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళైనా చంద్రబాబు దగ్గర ఎందుకు చెప్పడాలి, అయ్యా పార్టీకి అంతం ఏమేజ్ ఉందో, ఆ కాస్త కూడా పోతే ఇప్పటికే బంగాళ ఖాతాలు కలిసిపోయాం, నేను మామూలుగా మొత్తం అన్నింటిలో కలిసిపోతామని అరేబియా సముద్రం దగ్గర నుంచి ప్రతి దగ్గర కలిసిపోద్ది ఈ పార్టీ, మామూలుగా ఇక్కడ వరకే కలిసింది, మిగతా దగ్గర ఎక్కడ లేకుండా పోదు, అన్ని సముద్రాలు సప్త సముద్రాలు కలిసిపోద్ది ఈ పార్టీ, భవిష్యత్తు కూడా లేకుండా పోదు, ఉనికి కోల్పోద్దని చెప్పి చెప్పాల్సింది పోయి లోకేష్ యాత్ర చేయకపోతే. ఎందుకంటే వరుసగా ఓటమిని పారైనటువంటి వాళ్ళు కూడా మా తడాకాయను చూపిస్తాం అంటే, తడాక నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు చూపించలేకపోయావు,
ప్రజలు ఎందుకు గెలవలేకపోయావు, అటువంటి వాడు నా తాడాక చూపిస్తాను, నా తాడాక చూపిస్తాను, నా తాడాక చూపిస్తాను ఇక్కడ అంటుంటారు. ఆయన నేను వదలను, నేను వదలను, నేను వదలను అని ఆయన అంటున్నా. ఆయన ఎవరిని పట్టుకుంటే వదలమన్నారు, ఇక తాడాక చూపిస్తే ఎవరు ఆపమన్నారు. కాబట్టి పత్రికల్లో పేపర్లో రాయించుకోవడానికి బాగుంటుంది తప్ప వాస్తవం కాదు. మొబిలైజ్ చేయండి, మీరు ఈ విధంగా చేయాలని చెప్పని కార్యాచరణ ప్రణాళిక ఏంటంటే, కూలీ ఎంత ఇస్తారు, ఎంతమంది ధరలు ఇస్తారు, ఎన్నో లిక్కర్ బాటిల్స్ క్వార్టర్లు ఇస్తారు అనేటువంటి దాని మీదనే కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం అనేటువంటిది గతం మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడు. చంద్రబాబు నాయుడు పరిస్థితి బాగలేదు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాడు. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. తప్పనిసరిగా ఆశీస్సులు నుంచి మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి ముందుకు నడుస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సినటువంటి కనీస వసతి సదుపాయాలు కల్పించడమే జయంగా ఈరోజు ఈ కార్యక్రమాలు గడప గడపకు మన ప్రభుత్వం లాంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి దాని ద్వారా ప్రజల దగ్గరకు చేరువవుతున్నాం. మాకు ఆత్మసంతృప్తి మనగలుగుతున్నాం, వాళ్ళతో మమేకం అవుతున్నాం, వాళ్ళకి కలిసేటువంటి అవకాశం ఏర్పడింది. ఈ కార్యక్రమం అనేటువంటిది లేకపోతే బహుశా ఇంత దగ్గరగా ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయి ఉండేవాళ్ళమేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు కోరండి అని చెప్పడం అనేటువంటిది ఈరోజు ఈ కార్యక్రమం దాదాపుగా 50% పూర్తయిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మనకు వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కానీ, మేము అనుకునేది కానీ, మేము ఆశిస్తున్నది కానీ ఈరోజు ఆ లక్ష్యాలని సులభంగా మనం చేరుకోగలుగుతున్నాం. ప్రజల దగ్గర ఆశీస్సులు దగ్గరికి వెళ్ళి తీసుకునేటువంటి అవకాశం కలిగింది కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టడం, సంక్షేమ పథకాలు సమృద్ధిగా సంపూర్ణంగా అందించడం అనేటువంటిది లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది.